గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాల నుంచి కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా చూస్తే ఒక ఇంత ఆశ్చర్యం కూడా వేస్తుంది ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మార్పు మార్పు అంటూ అందరం మార్పు అయితే చేశాం కానీ ఈ మార్పు దేనికి సంకేతం అనేది కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత అభివృద్ధిగా లేకపోతే మార్పు అని చెప్పబడిన ఈ రాజకీయ నాయకులకు మార్పు కనబడుతుందా ఏంటి అనే విషయాన్ని కూడా మనం చర్చించాలి ఈరోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా న్యాయం చేస్తుందనే నమ్మకం మీపై ఉందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుండ్ల రావు మరొకసారి ముఖ్యమంత్రి అయితే బాగుండు అనిపిస్తుందా పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పట్టం ఎవరికి కట్టాలనుకుంటున్నారు ఈ అంశాలన్నింటినీ కూడా మీరు కామెంట్లో మీ మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రతి విషయాన్ని కూడా ఎందుకు అంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం సో వాటన్నింటిని గురించి కూడా మనం చర్చించుకుందాం ఇప్పటి వరకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి వాస్తవాలను తెలంగాణ యావత్ సమాజానికి కూడా అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను చేస్తున్నాను కూడా సో ఆ నమ్మకం విశ్వాసంతోనే చెప్తున్నాను వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఏ అంశానైనా కూడా మీ ముందు కళ్ళ కట్టినట్టు ప్రయత్నం రైట్ రోజు నేను ఒక అంశాన్ని మీ తీసుకొచ్చాను ఏంటి అంటే ఆల్రెడీ తెలిసిన విషయమే ఏంటి అంటే ఇలా ఉంటుందా అనే అంశాన్ని కూడా చూడొచ్చు కాంగ్రెస్ లో అంతర్గత ఏడు వందల కార్లతో బట్టి భార్య బల ప్రదర్శన అనే అంశానికి సంబంధించి ఈరోజు వార్తలలో హైలైట్ గా నిలిచిన ఈ అంశానికి సంబంధించి కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఎందుకు అంటే ఇటు బట్టి భార్యకు సంబంధించి ప్రధానంగా జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు మరేదైనా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా నిజానికి ఇక్కడ ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అనే పరిస్థితి కంటే బట్టి భార్యకు సంబంధించి ఏ విధంగా బల ప్రదర్శన అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎంకు సంబంధించి వారి యొక్క సతీమణి ఏడు వందల కార్లతో బల ప్రదర్శన ఎందుకు చేయాలనుకుంటుంది అంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం దాని తర్వాత మిగతా విషయాలకు వెళ్దాం ఇది మెయిన్ టాపిక్ ఈరోజు తెలంగాణ కాంగ్రెస్లో నిజంగా కూడా ఇది తిరుగుబాటుకు మొట్టమొదటి అడుగు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొదటిసారిగా కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది అనే దానికి ప్రశ్న సమాధానం రెండు కూడా ఇదే అని మనం చాలా క్లారిటీగా కూడా ఒక అవగాహనకు రావచ్చు ఒక రాష్ట్రానికి సంబంధించి అందులో తెలంగాణ రాష్ట్రానికి మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు పట్టం కట్టిన ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి యొక్క సతీమణి నందిని గారు దాదాపుగా ఏడు వందల కాళ్లతో బట్టి భార్య బల ప్రదర్శన ఖమ్మం లోక్సభ స్థానానికి నంది నందిని దరఖాస్తు ఇక భారీ కాళ్ళ ర్యాలీతో హైదరాబాద్ కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో ఆ చర్చ పదిహేడు ఎంపీ స్థానాలకు మూడు వందల ఆరు దరఖాస్తులు ఒక్కసారి ఈ అంశాన్ని చాలా క్లారిటీగా కూడా మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇక్కడ ఎవరు బురద జల్లట్లేదు అలా అని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి భజన చేసే ఎవరూ చేయట్లేదు ఇక్కడ ఒక విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమైపోతున్నది ఈ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మళ్ళొక్కసారి అంతర్గత పోరుకు నాంది పలుకుతున్నదా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అనేది నేను చర్చిస్తా దాని తర్వాత మిగతా విషయాలన్నీ చర్చిస్తా రైట్ ఒకసారి దీని గురించి పూర్తిగా కూడా మనం తెలుసుకుందాం బట్టి భార్యకి సంబంధించి ఆరు వందల కారన్వాయితోనే ఆరు వందల కార్లతోనే దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఎంపీగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్కు బల ప్రదర్శనగా వచ్చిన పరిస్థితి మనం అందరం చూసినాం సో ఒకసారి చూద్దాం దివ్యాంగులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇదొక సంచలనమైన అంశంగా మారుతున్నది ఏ ఇల్లనే రాసిండే ఇల్లు రాలే ఐదో పేజ ఆరో సో మొత్తానికి బట్టి భార్యకి సంబంధించి బట్టి సతీమణి ఆరో పేజీ వేసి నిజానికి ఇక్కడ తెలంగాణలో పూర్తి స్థాయిలో మీరు ఒక్కసారి చూడొచ్చు ఎందుకు అంటే ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా ఒకసారి మనం చూద్దాం రైట్ ఆ విషయాన్ని పక్కన పెడదాం అది దొరకట్లేదు రైట్ ఒకసారి చూడండి తెలంగాణ ప్రజలరా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో కొన్ని అంశాలను కూడా చూస్తున్నారు కదా పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఏ విధంగా అంటే వారు చేసిన అంశం ఏదైతే ఉందో వారి నోటి నుండి వచ్చిన పదాలు చాలా షేదుగా ఉన్నాయి అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వారు మాట్లాడిన భాష వారు మాట్లాడిన పదాలు తెలంగాణ సమాజం కాస్త గట్టిగానే రివర్సు సోషల్ మీడియా కానీ వారి యొక్క వాట్సప్ స్టేటస్లు కానీ ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్ గా వాళ్ళ గొంతుకలను కూడా వినిపించులు వాళ్ళ అక్షరమాలలను కూడా రాసేళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిన్న ఇంద్రవెల్లి సభకు సంబంధించి మొన్న జరిగిన సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరిగిందో చూశారు అయితే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కూల్చడాల్ని ఎవరూ కూడా కంకణం కట్టుకోలే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గులాబీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు చాలా క్లారిటీగా చెప్పారు మీ ప్రభుత్వం జోలికి మేము రాము మీరు ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడుపుకోవచ్చు ఐదేళ్ల పాటు పూర్తి స్థాయిలో మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి గాని కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి కానీ కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలను మంత్రులను లాగాల్సిన అవసరం లేదు ఒకటే అంశాన్ని వారు చాలా క్లారిటీగా చెప్పి ప్రభుత్వం యొక్క ప్రజలకు ప్రభుత్వానికి అధికారులు దాంతోపాటు ప్రజలకు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా అభివృద్ధి చేసిన వాళ్ళ యొక్క మనుగడకు అభివృద్ధికి దోహదం చేస్తే ఏ అంశాలకైనా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి నేను సపోర్ట్గా నిలుస్తానని గతంలో ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రులు చెప్పారు అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వారికి ఉన్న సమాచారం ఏందో నాకు కూడా అర్థం కాలే ఆ సమాచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ తోలు తోలుస్తా ఏదేదో పదాలు వాడుతూ వారు మాట్లాడిన అంశాన్ని నేను పూర్తిగా సభను విన్నా అరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు వారి యొక్క భాషను రానున్న జనరేషన్స్ ఏ విధంగా తీసుకోగలుగుతుంది సరే రాష్ట్రానికి సంబంధించిన పిసిసి చీఫ్ హోదాలో ఉన్నప్పుడు వారు ఏం మాట్లాడినా చెల్తుందంటే అప్పుడు కూడా చెల్లది కొన్ని భాషలు కొన్ని పదాలు మాట్లాడకుండా ఉండడమే ముఖ్యమంత్రి గారికి శ్రేయస్కరం మరి అలాంటి ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడింది కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిజంగా అంతర్గతంగా అన్ని కుమ్ములాటలు ఉన్నాయా ప్రభుత్వం పడిపోతుందనే భయం ముఖ్యమంత్రికి ఉన్నదా అనేది ఆరా తీస్తే బయటపడ్డ సంచలనమైన విషయం ఇది ఎందుకు అంటే ఏడు వందల కార్లతోని బట్టి యొక్క భార్య బలప్రదర్శన చేయడం అంటే రేవంత్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేసిందా నువ్వు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నా సీటుకు ఎసరు పెడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చినట్ట లేకపోతే బట్టి సతీమణికి సంబంధించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బత్తి విక్రమార్క తన భార్యకు పార్లమెంటు స్థానానికి సీటును కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాడా ఏడు వందల కార్లతో బట్టి భార్య ప్రదర్శన చేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుకు దేనికి సంకేతం దానితో పాటుగా కేవలం ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని గారు దరఖాస్తు చేస్తే ఈ ఖమ్మం లోక్సభ స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు కానీ రేణుకా చౌదరి కానీ కేవలం వీళ్ళు ఖమ్మంలో ముగ్గురు మాత్రమే ఉన్నారు బట్టితో కలిపి నలుగురు అంటే ఖమ్మం జిల్లాను శాసించాలనుకున్నది పొంగులేటి గతంలో శాసించింది తుమ్మల అంతకముందు శాసించింది రేణుకా చౌదరి ఇప్పుడు శాసించాలనుకున్నది బట్టి విక్రమార్కన అంటే కాంగ్రెస్ పార్టీకి కానీ అక్కడి ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అంటే వర్గాలుగా విడిపోయిన ఈ పార్టీ అందుకే ముఖ్యమంత్రి గారు తనలో ఉన్న భయాన్ని ఆ పదాలతో వెళ్ళగ అనేది తెలంగాణ మేధావి కింత దానిని చెప్తా ఉన్నది ఆ లేదు సార్ అలా ఎలా ఉంటుంది అని నేను అడిగే ప్రయత్నం చేస్తే ఒకటి రంజిత్ ఇక్కడ రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి తను మాట్లాడిన భాష పదాలు ఏదైతే ఉన్నదో అది కరెక్ట్ సమంజసం కాదు దానిని సమర్థించాల్సిన అవసరమూ లేదు అన్నాడు సరే దానిని మనం సమర్థించకూడదు మరి ఆ పార్టీకి సంబంధించి కూల్ చేస్తాను ఇక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి స్టార్టింగ్ లో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళు ఓటమి తర్వాత ఆ బాధలో కావచ్చు లేకపోతే ఆ లో కావచ్చు ఎమోషనల్ గా రెండు మాటలు అన్నారు ఎక్కువ కాలం ఉండదు ఈ పార్టీ అనేది దానికి సంబంధించి గవర్నర్ కు ఫిర్యాదు చేసేలు డీజీపీకి ఫిర్యాదు చేసేది అది ఫిర్యాదుల పరంపర కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులలో కేవలం ఏడు వందల కాళ్లతో బట్టి భార్య పల బల ప్రదర్శన దేనికి సంకేతం అంటే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయింది ఆ పార్టీలో ఎప్పుడు ఏమైతుందో తెలియదు నేను అందుకే చాలా సందర్భాలలో చెప్పాను కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించక ముందుకు ముంచి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినప్పుడు జగ్గారెడ్డి గారు విమర్శలు చేసిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేసిండు దాంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాయించి అపవాదు ఉన్నది ఇలా రకరకాలుగా కూడా గతంలో రేవంత్ రెడ్డిపై వచ్చిన విమర్శలు చూస్తాం మరి ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫైగా ఉన్నారా లేరా అనేది క్వశ్చన్ మార్క్ అనేది ఉంది చాలామంది కూడా ఇప్పుడు ఇచ్చిన శాఖలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనేది బాహాటంగానే బయట కనబడుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇలాంటి పరిస్థితులలో ఖమ్మం జిల్లాలలో ఎందుకు ఫోకస్ అంటే ఆ ఒక్క ఖమ్మం జిల్లానే కాంగ్రెస్ పార్టీకి ఊపిరినిచ్చింది ప్రాణాన్ని ఇచ్చింది నిలబెట్టింది ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అది కేవలం ఖమ్మానికి సంబంధించే జరుగుతుంది ఆ ఖమ్మంలో బీఆర్ఎస్ భారీగా పతనం చెందడం అది మనందరికీ తెలిసిన విషయమే సో ఏడు వందల కార్లతో బయటికి బల ప్రదర్శన చేయడానికి ఇక్కడ మూడు కారణాలు ఉన్నాయి ఒకసారి మనం ఈ విషయాన్ని చాలా లోతుగా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఈ ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు ఇటు పొంగులేటి కానీ మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కానీ ఇంకోవైపు రేణుకా చౌదరి కానీ ఈ ముగ్గురికి సంబంధించి విక్రమార్క సో ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఆధిపత్య ధోరణి ఎవరిది కొనసాగుతుందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రేణుకా చౌదరి ఇతర పార్టీల నుండి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు గతానికి సంబంధించి టీడీపీలో రేవంత్ రెడ్డికి సాయిత కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి బట్టన్న సో భట్టి విక్రమార్క గారికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి రేణుకా చౌదరికి ఈ ఖమ్మం రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయినాయి ఇప్పుడు నీదా నాదా అనేది కూడా పంచాయతీ మొదలైంది సో ఇక్కడ పొంగులేటి తన తమ్ముడికి ఇప్పించుకునే ప్రయత్నం జరుగుతుందనే ఒక అంశం తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ వారసత్వానికి సంబంధించి ఇచ్చుకునే అవకాశం ఉంది రేణుకా చౌదరి కూడా తన వారసత్వానికి ఇచ్చుకునే అవకాశం ఉంది సో భట్టి గారు కూడా తన భార్యకు ఇయ్యాలి అనే ఒక డిమాండ్ ప్రాతిపాదన వచ్చిన పరిస్థితి కనబడుతుంది పూర్తిగా కూడా ఖమ్మం రాజకీయాలు కాదండి కేవలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏడు వందల కార్లతో నందిని గారు బల ప్రదర్శన చేసిరంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆ తొలి ఓటమిగానే నేను చెప్తా ఎందుకంటే తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన వాదన ఇది ఖమ్మం జిల్లా ప్రజలు ఎందుకంటే నార్మల్గా కూడా వచ్చి అక్కడ నామినేషన్ దాఖలు చేయవచ్చు అలాంటిది తాను ఏడు వందల కార్లతో బల ప్రదర్శన చేస్తూ పూర్తి స్థాయిలో అక్కడికి వచ్చింది అంటే ఇది దేనికి సంకేతం అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి కాదు సరే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారు లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ఏ పదవులలో లేరు ఏదో ఒక పదవి పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటే లైట్ తీసుకునేవాని కానీ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారి వారి యొక్క సతీం అణి గారు ఏడు వందల కార్లతో నామినేషన్ వేసి అంటే ఒక్కసారి మీరే ఆలోచించరు ఇది దేనికి చర్చకు దారితీస్తుంది పదిహేడు ఎంపీ స్థానాలకు సంబంధించి చాలా వరకు మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చూడొచ్చు పదిహేడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్లో దరఖాస్తులు ఏ స్థాయిలో వచ్చినాయో చూడండి ఒకసారి మీరే మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చినాయి అంటే అధిష్టానం అనేది ఇక్కడ ఎవరికి అధిష్టానానికి సంబంధించి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఎవరో మాట వినే పరిస్థితి లేదు అనేది కూడా క్లారిటీ వచ్చింది సో ఇక్కడ కేవలం ఉన్న ఈ పదిహేడు ఎంపీ స్థానాలు పదిహేడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్లో మూడు వందల ఆరు దరఖాస్తులు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలో ఏ స్థాయిలో ఉందో చూడొచ్చు ఓ పక్కన ఆ పార్టీకి సంబంధించి నిఖాడసైన కాంగ్రెస్ ఇది వీళ్ళు కేవలం దేనికోసం పనిచేస్తారంటే పార్టీ అభివృద్ధి పార్టీ అధికారంలోకి రావడం కోసం అక్కడ నాయకుడు ఎవరు ఏంది అని ఏం చూడరు కేవలం చేయి గుర్తు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే నాయకులు తిరుగుబాటు ఒకవైపు అయితే ఇతర పార్టీల నుంచి వలసవాద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరోవైపు వీళ్ళు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దరఖాస్తులు వేసీలు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో అనుచర వర్గం కూడా ఎక్కువగానే ఉంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి వనరులు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు కావచ్చు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు కావచ్చు బట్టి విక్రమార్క అనుచరులు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు కావచ్చు ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క అనుచరులు కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కాంగ్రెస్లో కనబడ్డది అంటే కాంగ్రెస్ గురించి చాలా బలంగా చెప్పి భయంతో చెప్పిండు అని రేవంత్ రెడ్డి మాటలలో చాలా క్లారిటీ అయిపోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఒక అంశం కూడా క్లారిటీ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారు అంటే తన యొక్క పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారికి ఉన్న భయం ఏంది అంటే ఏదైనా జరగవచ్చు ఎట్లయినా జరగవచ్చు ఏం కథ అనేది మనం చూసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక భయం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రశాంతంగా కూలుగా ఉన్నారనుకుంటే అది చాలా తప్పు ముచ్చట రేవంత్ రెడ్డి గారికి క్షణ క్షణం భయం ఒక వణుకు ఒక జడుపుతో ఆయన ఉన్నాడు ఎందుకు అంటే ఇంద్రవెల్లి సభలో ఆయన మాట్లాడిన మాటలే దానికి పునాదులుగా అర్థమైపోయినాయి తను మాట్లాడిన వెంటనే ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించిన బత్తి విక్రమార్క గారి సతీమణి బల ప్రదర్శన చేయడం కూడా దానికి ఆజ్యం అంటే దానికి పురుడు పోసింది అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నదనేది వాస్తవం ఇది బీఆర్ఎస్ పార్టీ చేపిస్తలేదు అట్లని బీజేపీ పార్టీ చేపిస్తలేదు అట్లని ఇతర ఏ పార్టీలు కూడా చేపించట్లేదు వాళ్ళ పార్టీలో వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు అనడానికి నిదర్శనం అంటే ఎవరి మీద నమ్మకం లేదు ఏ కూడా నమ్మకం లేదు అని చెప్పడానికి ఒక ఇది మీకు కన్లా కన్ కనిపించే ఒక నిజంగా నిప్పు లాంటి నిజంగా దీన్ని అభివర్ణించడంలో ఎలాంటి డౌట్ లేదు తెలంగాణ ప్రజలారా అందుకే నేను చెప్పిన చాలా క్లారిటీగా చెప్పిన చాలా మంది మిత్రులు ఏమంటున్నారంటే అన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి చాలా రకాలుగా కుట్రలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఎవరు కుట్రలు చేయట్లేదు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఒక ఏకాభిప్రాయంలో కానీ వాళ్ళతో కలిసికట్టుగా పనిచేయడం కానీ ఒక జట్టుగా ఉండడం కానీ వాళ్ళ యొక్క బలం దాన్ని తెలంగాణ ప్రజలు ఉంచ తెలంగాణ ప్రజల ముందు నిరూపించడంలో విఫలమైతున్నారు అదే బీఆర్ఎస్ పార్టీకి కేవలం గులాబీ బాస్ ఒక్కడే ఆదేశాలు జారీ చేస్తాడు వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తారు ఎట్లా అంటే మీరు చూసిర్రు గత ఎన్నికలకు ముందు మునుగోడు ఎన్నికలు కానీ హుజరాత్ ఎన్నికలు కానీ కోదాడ ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా మనం చూస్తాం దానికి ఉదాహరణగా నేను చెప్తున్నా సో ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఒక్కరే ఒక్కరు బట్టి భార్య చేసిన ఈ యొక్క బల ప్రదర్శన ఈరోజు ముఖ్యమంత్రి గారికి అల్టిమేట్ గా నువ్వు ఏంటి నీ పదవి ఏంటి అని క్వశ్చన్ మార్కా లేకపోతే నా స్థానానికి లోక్సభ స్థానానికి మీరు అడ్డు రాకూడదనా లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతల్లో ఉన్న వారి యొక్క సతీమణిని మా జోలికి రావద్దనా దీనికి సంకేతం ఏంటి అనేది కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి బట్టి భార్యకు సంబంధించి ఏడు వందల కార్లతో బల ప్రదర్శన చేసి ఆ బల ప్రదర్శన దేనికి సంకేతం అంటే ముఖ్యమంత్రి గారికి ముందే తెలిసి ఇంటెలిజెన్స్ హెచ్చరించిన వేళనే ఆ విధంగా మాట్లాడారా ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కూడా మీరు ఒక్కసారి చెప్పండి రైట్ ఇక దీనితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మీద చీటింగ్ కేస్ ఇది మీకు తెలియదేమో చూడండి ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను వెంటాడతాం రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు ఉగాది పండుగ అంతా శ్రేష్ట మన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో పిఆర్ఎస్ సత్తా చాటుదాం భద్రాచలంలో మాజీ మంత్రి హరీష్ రావు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఒక బలమైన సమాధానం ఉంది ఏంటో తెలుసా మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి ఈ ఫిబ్రవరికి ఒకటో తారీఖు ఏంటో తెలుసా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది ఉంది మీకు తెలియకపోతే గూగుల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని టైప్ చేసి మేనిఫెస్టోలో దాంట్లో ఉన్న ప్రధానమైన అంశం ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటో తారీఖున ఏమని ఉన్నది అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా నిరుద్యోగులు కూడా అందరూ ఆలోచించండి ఇక్కడ అందుకే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు కాంగ్రెస్ పై చీటింగ్ కేసు అనేది వీరేమో వ్యక్తిగతంగానో లేకపోతే ఇతరత్ర కాదు అది వాస్తవం ఎందుకు చీటింగ్ అంటే వీళ్ళు చెప్పిన మాటలు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిండు గతంలో పిసిసి చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆ తర్వాత వచ్చే నెల నుంచి నాలుగు వేల పింఛన్ ఇస్తా అని చెప్పిండు మీ అందరికీ తెలిసిందే ఆ తర్వాత జరిగిన విషయం ఏంది తెలంగాణ ప్రజలారా మీరందరూ కూడా చూసారు నాలుగు వేల పింఛన్ తర్వాత జరిగిన ఇంకొక అంశం ఏంటి అంటే రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పిండు మరి ఇవన్నీ నెరవేర్చకపోవడంతో డిసెంబర్లో మెగా టీఎస్సీ అంటూ కూడా ప్రకటన చేసిండు ఇవన్నీ కూడా చేయలేదు అంటే ఫిబ్రవరి ఒకటో తారీఖున మేనిఫెస్టోలో గ్రూప్ వన్ కు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఉంది మరి దాన్ని ఎందుకు వెయ్యలేదు అని తెలంగాణ నిరుద్యోగులంతా నినాదించాల్సిన అవసరం ఉంది మీరు చాలా వరకు కూడా మంది మాటలు పట్టుకొని మారవానం పోతాం అని తెలంగాణలో ఒక సామెత ఉంటుంది మీ అందరికీ తెలుసోలేదు మీరు అనవసరంగా నిరుద్యోగులు కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా వీళ్లకు సమయం ఇద్దాం వంద రోజులు రెండు వందల రోజులు అంటే మీ యొక్క వయస్సు ఎంత తరిగి మీ వయస్సు రోజు రోజుకు పెరుగుతూ ఉంది తగ్గట్లేదు అదొకటి గుర్తుపెట్టుకోర్రీ ఆ నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ నుంచి మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీకు నోటిఫికేషన్కు మీరు అర్హుల అనర్హుల అవుతారా అనేది కూడా ఆలోచించండి ఇప్పటికే రెండు తరాల జీవితాలు నాశనం అయిపోయినాయి తెలంగాణ ఉద్యమం కోసం ఈ ప్రాంతం కోసం ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినప్పుడు పదేళ్ల పాటు అనవసరంగా మేధావులు కోచింగ్ సెంటర్ల సన్నాసుల మాటలు విని మీరు చేసిన పోరాటం కానీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఆలోచించండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాల ఇదంతా కాదు మీరు కాంగ్రెస్ పై చీటింగ్ కేసు ఎట్లా నమోదు చేయొచ్చు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రుణమాఫీ చేయనందుకు మెగా డీఎస్సీ వేయనందుకు పింఛను నాలుగు వేలు చేయనందుకు రైతు బంధుకు సంబంధించి వేయనందుకు దాంతోపాటు రెండు వందల ఉచిత విద్యుత్ సంబంధించి ఇవ్వనందుకు వీటన్నింటి మీద కూడా మీరు పూర్తి స్థాయిలో కంప్లైంట్ చేయవచ్చు చాలా మంది మన మీద కంప్లైంట్ చేస్తున్నారట వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి ఏంది ఆ రంగనాథ్ గారికి దాంతోపాటు సైబర్ క్రైమ్ లో ఇతరత్ర కూడా మన ఛానల్ మీద కంప్లైంట్ చేశారు ఏంది వైఆర్టీవీ యూట్యూబర్ కాదు నాయన నేను ఒక జర్నలిస్ట్ ను నాకు అక్రిడేషన్ కార్డు ఉంది ఐ జర్నలిస్ట్ నాటి యూట్యూబర్ తెలియకపోతే తెలుసుకో దాంతోపాటు నాకు ఒక ప్రజా వెలుగు దినపత్రిక ఉంది అది రిజిస్టర్ ఐఎమ్ ఏ జర్నలిస్ట్ నాటి యూట్యూబర్ లొట్ట పీస్ కాదు ఇక్కడ యూట్యూబర్ కాదు నేను జర్నలిస్ట్ నాకు అక్రెడేషన్ కార్డు ఉంది దాంతోపాటు నాకు ఒక సొంతంగా పేపర్ ఉంది నేను ఒక జర్నలిస్ట్ దాని మీద కంప్లైంట్ చేసేటప్పుడు కనీసం నాకు ఫోన్ అన్న చేయరు చేసి అన్న మీద ఏం రాయాలని అడగండి మన మీద కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేయడం కాదు మీరు కంప్లైంట్ చేయాల్సింది ఇగో ఇక్కడ నిరుద్యోగ యువకులారా మీరు ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని నా మీద కుట్రలు కుతంత్రాలతో వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపూరితమైన కంప్లైంట్ చేస్తాది మీ యొక్క మీ కుటుంబానికే రేపు నీ తల్లికో నీ తండ్రికో నీకో నీ భార్యకోని పిల్లకోని అక్కకో నీ చెల్లెలకో లేకపోతే ఇంకెవరికన్నా ఏదన్నా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ఆడ కూర్చొని మొత్తం సేవలు చేయది మళ్ళీ సేవలు చేయాల్సి వస్తే జర్నలిజమే నీ కోసం ఏదైనా చేస్తుంది గుర్తుపెట్టుకో నువ్వు ఆపదలో ఉన్నావు అంటే లైవ్ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించి నీకు న్యాయం చేపిస్తుంది నువ్వు అనవసరంగా రాజకీయ మాటలు నమ్మి మాత్రం మోసపోకండి రాజకీయ నాయకులు అంటే గజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చినవాడు నేర్చిన అంటూ గాథ ఇన్నయ్య చెప్తారు మీరు ఆలోచించాలి మీరు ఎవ్వరి మాటలు నమ్మి మోసపోకండి దయచేసి నేను చెప్తున్నా అనవసరంగా మీరు రాజకి కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడి నా మీద కేసులు ఏమైతుంది ఏం కాదు నెల ఉండే కడ రెండు నెలలు జైల్లో ఉంటా రెండు నెలలు ఉండే కాడ ఏడాది ఉంటా లేకపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలకు జైల్లో ఉండమన్నా ఉంటాను అదేం ఈ తెలంగాణ ప్రాంతం కోసం ఏమైనా చేయడానికి సాహసించిన వ్యక్తిని తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోయేది ఎంత ఒక ఎంటికంత స్పేస్ స్పేస్తోనే నా ప్రాణం పోయేది కానీ బ్రతికిన మళ్ళీ ఇప్పుడు పోతుందేమో ఇది దేనికోసం నా పోరాటం నా ఇంటికోసమో నా తల్లి కోసమో నాయన కోసమో లేకపోతే ఇంకెవరి కోసమో కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నిజాలు చెప్పేవాడిని నేను ఒక్కనే ఉన్నాను కాదు చాలామంది కూడా ఉన్నారు దాంట్లో నేను ఒక్కనే అని చెప్తున్నా గుర్తుపెట్టుకోరే ఇక్కడ మీరు అనవసరంగా మీరు నా మీద కేసులు పెట్టినంత మాత్రాన ఏదో ఒరుగుతుంది ఏదో కాదు నేనేమని చెప్తున్నా అంటే ప్రకృతి అన్నిటికీ సమాధానం చెప్తుంది కాలమే సమాధానం చెప్తుంది అంటారు కదా అది నేనేమంటున్నానంటే ఇప్పటికీ కూడా నాకు సంబంధించిన నా మిత్రులందరికీ వయసు అయిపోయింది ప్రభుత్వ ఉద్యోగాలకు అనార్హులు చాలామంది ఉన్నారు నేను వాళ్ళని లైవ్కు తీసుకురమ్మన్నా తీసుకొస్తే చాలా మంది బాధపడుతున్నారు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇస్తానంటే నా వయస్సు ఉంటుంది నేను ఎగ్జామ్ రాయొచ్చని చాలా మంది నిరుద్యోగులు అనుకున్నారు కానీ ఫిబ్రవరి ఒకటో తారీఖు పోయింది నోటిఫికేషన్ వేయకపోతే రేపు యొక్క వారి వయస్సు దాంట్లో వారు పెట్టిన దానికి వయస్సు లేకపోతే లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి ఇతర నోటిఫికేషన్లు వాళ్ళు అర్హులు కాదు అంటే వాళ్ళ గుండె ఎంత చిందర వందరవుతుందో ఆలోచించండి మీరు పెట్టాల్సింది నా మీద కేసులు కాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద టీఎస్పీఎస్సీకి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డిని పొట్టు పొట్టు వ్యక్తి రేవంత్ రెడ్డి గారు వారే మళ్ళీ వాళ్ళని నియమించు మీరు ఒకసారి ఆలోచించండి ఆ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఒక సభ్యుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి అతని గురించి కేసులు పెట్టండి ఇదే విద్యుత్ సంస్థలకు సంబంధించి ఎక్కువగా పెత్తంధనం దాంతో పాటు ప్రమోషన్లు ఇచ్చింది ఆంధ్ర వ్యక్తులు వాళ్ళ గురించి మీరు కేసులు పెట్టండి రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు రాకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు దాని మీద కేసులు పెట్టండి నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటి వరకు మెగా డిఎస్సీ లేక ఉన్నారు దాని మీద కేసు పెట్టండి ఆటో డ్రైవర్లు అల్లాడుతూ రాలిపోతున్నారు దాని మీద కేసులు పెట్టండి నా మీద కేసులు పెడితే ఏం కాదు నేను చెప్తున్నా కదా ఇక్కడ నీ న్యాయస్థానాన్ని న్యాయ దేవత మీరేదో పాపర్ తీసుకొచ్చి పోలీసు వాళ్ళకో సైబర్ క్రైమ్ వాళ్ళకో ఇదరత మీరు కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది ఊసిపోయిన ఇంటికతో సమానం అది మీరు చేయాల్సింది ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయండి తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేయండి మీ గురించి నేను గొప్పగా చెప్తే ఇక్కడ నా పత్రికలో మీ గురించి హెడ్లైన్ మెయిన్ పేజీలో ఇగో ఇదే ప్రజా వెలుగుదిన పత్రికలో మీ గురించి అద్భుతంగా రాస్తాను నేను ఇక్కడ మీరు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయండి దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మీరు సమయం వృధా చేసుకోకండి మీకు తెలియని నిజాల గురించి చీకటి రాజకీయం వేరు బయటికి కనిపించే రాజకీయం వేరు దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా లేకపోతే అది మీ కర్మ నేను కూడా ఏం చేయలేను ఎందుకంటే చాలా మందికి నిజాలు చెప్పని ఇస్తలేరు ఇగో మీకు అంతగానం మీరు కంప్లైంట్ చేయదనుకుంటే ఇగో దీని గురించి కంప్లైంట్ చేయండి ఇగో ఇక్కడ మీకు కనబడుతుందా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా కంప్లైంట్ చేయదాల్చుకుంటే ఇగో దీని మీద కంప్లైంట్ చేయండి ఒకసారి దీన్ని జూమ్ చేసి చూపెట్టాలకు చూడండి ప్రాజెక్టులను కాంగ్రెస్ సర్కార్ కేఆర్ ఎంబీసీకి అప్పగించడంపై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు రాష్ట్రంలో సాగునీటి నిర్వహణ చేతకాకే ప్రాజెక్టులను సర్కార్ కృష్ణా బోర్డుకు అప్పగించిందని మండిపడ్డారు శనివారం జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుపై రైతులతో కలిసి ధర్నా చేపట్టారు కృష్ణా జలాల కోసం మరో పోరాటానికి సిద్ధమని కావాల సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారు ఏంటి ఎమ్మెల్యేకి కమన్నా పని లేదా నియోజకవర్గంలో పనిచేయడానికి లేదా ఆ నియోజకవర్గ బిడ్డలకు సంబంధించి పోరాటం చేస్తున్నాడు ఆయనే నా మీద కంప్లైంట్లు చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఈయనతో పోయి కంప్లైంట్ చేయండి మీకు అర్థమైతే లేదు ఎందుకు కొట్టుకొని వస్తున్నారో నాకు అర్థమవుతలేదు అనవసరంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలైనా కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ అయినా మీరు అనవసరంగా ఈ పార్టీల కోసం కాదు తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేయమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూడండి ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా ఇక చూడరి సాగరిక ఏడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ ప్రజల జల హక్కులకు తీవ్ర విఘాతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే ఏపీకి వంత పాడే కేఆర్ఎంబి ప్రోటోకాల్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు ఏం జరుగుతున్నది ఏపీకి వత్తపాడే కేఆర్ఎంబిసి ప్రోటోకాల్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా రూల్ కర్ఫ్యూ తెలంగాణకు శాపంగా నిబంధనలు ఏం జరిగింది మన నీళ్లకు మనకు ఉంటుందని పడ్డాం మన కరెంటు మనకే వస్తుందని సంబరపడ్డాం సంతోషపడ్డాం కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు కృష్ణార్పణం విద్యుత్ ఉత్పత్తికి విఘాతంతో అంధకారంలోకి తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు పెడుతుంది కాంగ్రెస్ సర్కారం మోసాంది ఇదే తెలుమట్టి ఏం జరగబోతున్నాయి విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది జలాలు మళ్ళీ మళ్ళీపోతాయి ఆయకట్టు ఎండిపోతుంది అన్నపూర్ణ తెలంగాణ ఆకలేస్తుంది ఏపీకి నీళ్లు మహారాష్ట్రకు వేడుకోలు ఇప్పటికే సాగర్ నుంచి ఏపీకి అదనంగా ఐదు టీఎంసీలు మరో తాజాగా మరో రెండు టీఎంసీల నీటికి అనుమతి అటు కోయినా కోసం సర్కార్ ప్రతి ఏంది సంప్రదింపులు ఇప్పుడు అర్థమైందా ఇగో ఉత్తమ వచ్చటేనా అమర్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పరా తెలంగాణ నీల హక్కులు త్రిలోదకాలు ఇచ్చినట్టేనా ప్రాజెక్టులు అప్పగించారంటున్న కేంద్రం కేఆర్ఎంబి ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఈఎన్సీ అంగీకరించారా అధికారే సొంతగా నిర్ణయాలు తీసుకోగలరా సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా ఇప్పటికీ స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఆ మంత్రి అంటూ కూడా శాఖ మంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇగో ఇవ్వండి ఈ రోజు తెలంగాణలో నాగార్జున సాగర్ కనుక ఎండిపోయి ఎడారి అయితే నాగార్జున సాగర్ ప్రాంత బిడ్డలు నల్గొండ జిల్లా నీళ్ళ నల్గొండ జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ గుక్కెడు నీళ్ల కోసం ఒక బుక్కెడు నీళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి దాంతోపాటు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది మీరు సమ సమాజం కోసం ఇక్కడ యువత పోరాటం చేసి ఇక్కడ ప్రాంతం కోసం పని చేయాలనుకుంటే ఇక వీళ్ళ మీద కంప్లైంట్ అయ్యండి మీకు అర్థమవుతులేదు తెలంగాణ ప్రజలారా ఇక్కడ మీకు కనబడుతున్నది చాలా చిన్న విషయమే అనిపిస్తున్నది ఈ పేపర్లో కనబడుతున్న ఈ హెడ్లైన్ సాగరిక ఏడారే చదివి ఇట్లా పక్కవ పడేద్దాం ఏమున్నది పేపరే కదా అనుకుంటున్నారు కానీ అది మన తలరాత మన భవిష్యత్ అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు నేను ఈ రోజు గురించి చెప్పట్లే కేఆర్ఎంబీసీకి సంబంధించి గనుక ఈ కేఆర్ఎంబీసీకి గనక ప్రోటోకాల్కి కనుక ఇది ఏపీకి వత్తపాడే ప్రోటోకాల్ దీనికి గనక అప్పగిస్తే మన బతుకు అడక తినాలే బుక్కెడ నీళ్ళ కోసం ఈ రోజు మీరు ఏటన్నా ప్రయాణం చేస్తే పది రూపాయలకు వచ్చే వాటర్ బాటిల్ రేపు పొద్దుగా అవి కొందామన్నా నల్గొండ జిల్లాలో యాభై రూపాయలకు వంద రూపాయలకు కొనాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వస్తుంది నీ ఇంటికి ఇప్పటికీ మిషన్ భగీరథతో ఇరవై నాలుగు గంటల నీళ్ళకు సంబంధించి ఏదైతే ఉందో ఆ నీళ్ళన్నీ అడగంటి పోతాయి దాంతోపాటు బోర్లు బావులు అన్నీ అడగంటి పోతాయి ఇక పచ్చని మాఘానితో తెలంగాణ ఇట్లా కనబడుతుంది అంటే ఎండిపోయిన మాఘానితో నెర్రలు వారిన మాఘానితో ముళ్ళ కుంప ముళ్ళ కంపలతో ఎడారిలా మారిపోతుంది నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా ఒకటే కాదు మన ప్రాజెక్టులకు సంబంధించి మనం అప్పుడే అనుకున్నాం నీళ్ళు నిధులు నియామకాలు నీళ్లు ఉన్నాయా ఆ నీళ్ళే పోతున్నాయి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది తెలంగాణకు నీళ్ళ సంపద పోతుంది దాని ద్వారా అనేక రకాలుగా అన్నపూర్ణ తెలంగాణ కాస్త ఆకలి కేకల తెలంగాణ కాబోతోంది భవిష్యత్తులో కూడా మీరు కూడా చూస్తారు అనవసరంగా మీరు బాధపడే రోజు అయితే తెచ్చుకోకండి రైట్ కేఆర్ఎంబిపై పోరాటం శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీసీకి అప్పగించడంపై పార్టీ పరంగా పోరాడదామని బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ పిలుపునిచ్చారు శనివారం కేసీఆర్తో పలువురు సినీ రాజకీయ ప్రముఖులు భేటీ అయ్యారు ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మనోహరాలని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే పక్కా మనం పోరాటం చేయాల్సిందే కేఆర్ఎంబిసికి ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిత్రులు సోదరులు కావచ్చు ఆ మిత్రులు ఆ తమ్ముళ్ళందరికీ చెప్తున్నా మీరు నిజంగా కంప్లైంట్ ఇయ్యదలుచుకుంటే ఇగో రేవంత్ రెడ్డికి తీయరి ఈ శాఖ మంత్రికి కూడా ఇవ్వండి అన్న నల్గొండ జిల్లా మంత్రులు కానీ హైదరాబాద్ మంత్రులు కానీ ఆగమైపోతున్న తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మీ అందరికీ గుర్తుండే ఉండాలి తెలంగాణ ఉద్యమంలో ఒక పాట వాడేది గద్దరన్న గోదారి గోదారి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని నా తెలంగాణ భూమి అంటాం కదా ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది నీళ్ళ కటకటను మీరు చూడబోతారు నేను ఇక్కడ వార్తలు కూడా చదువుతా అప్పుడు మీరు శభాష్ రంజిత్ తన ముందే చెప్పిన మేము తప్పు చేస్తామని మళ్ళీ మీరు అంటారు అప్పుడే చేస్తాను నేను వాస్తవాలని చెప్తున్నా కదా రైట్ ఇక దానితో పాటుగా ఒకసారి ఇది చూడుర్రీ నోరు రేవంతుది మాటలు మోడీవి వావ్ నోరు రేవంత్ది మాటలు మోడీవట అతి సర్వత్ర వర్జితం అని పెద్దలు చెప్తూ ఉంటారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలలో ఎప్పుడు చూసినా అదే కనిపిస్తుంది ఏ సందర్భమైనా ఏ వేదికైనా ఆయన మాట్లాడుతున్న మాటలు సంచలనంగా మారుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఓ సభలో పాల్గొన్నారు తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చే జరుగుతున్నాయని ఆయన తీవ్రమైన పరుష పదజాలంతో మాట్లాడారు అంతకుముందు రోజు గద్దర్ సంస్కరణ సభలో మాట్లాడుతూ బాహుబలిలో శివగామి మాదిరిగా నా మాటే జీవో నా మాటే శాసనం అంటూ డైలాగులు పేల్చారు ఒక్క విషయాన్ని బలంగా చెప్పేందుకు కొన్ని పదాలు వాడచ్చు కానీ విషయాన్ని బలంగా చెప్పే మాటలకు అహంకార పూరితమైన మాటలు స్పష్ట అహంకార పూరి మాటలకు స్పష్టమైన తేడా ఉంటుంది ఉత్తగానే బయటపడిపోతుంది ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారు ఆయన కొత్త ముఖ్యమంత్రి మిత్రపక్షంలో కలిసే మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం ఐదు సీట్లు ఎక్కువ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు వయసు పై పైబడింది కాబట్టి అలా మాట్లాడుతున్నారని అనుకున్న ఆయన యువకుడే మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు గతంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది అలాంటప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి పాలనా విధి విధానాలను నేర్చుకోవాలి సందేహాలను కలిగితే గత పాలకులు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి సలహాలు సూచనలు తీసుకోవాలి అందరితో సఖ్యతగా మెద మెదలాలి ఒక ఏంది సహోద్భావం వాతావరణంలో రాష్ట్రాన్ని నడిపించాలి అలాంటప్పుడు భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వచ్చినా అధిగమించడానికి వీలు పడుతుంది కానీ ఆయన ప్రతి మాట వివాదాస్పదమే అవుతుంది అధికారం నుంచి దిగిపోయే పార్టీకి మళ్ళీ అధికారంలోకి రావాలనే కాంక్ష ఉండటం సర్వసాధారణం కానీ వాళ్ళకంటే ఎక్కువసార్లు ప్రభుత్వం పడిపోతుంది ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారు అని స్వయంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు అనేది అసలు ప్రశ్న పదేళ్ళ ప్రతిపక్షంలో ఉంటామని బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తున్నా ఆయనకెందుకు ఆ అంశాన్ని మళ్ళీ మళ్ళీ తెరపైకి తెస్తున్నారనేది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది మరో రాజకీయ చర్చకు దారితీస్తుంది భవిష్యత్తులో తనకు మార్గాన్ని సుగుమం చేసుకునేందుకు ఆయన ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చకు దారితీస్తుంది ఇటీవలే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కొన్ని అంశాలు తెరమీదకి వచ్చాయి రేవంత్ రెడ్డి బీజేపీ అనుకూల వ్యక్తి అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తారేమోనని ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను పంపించారని సోషల్ మీడియాలో చాలా చర్చ జరిగింది ఇప్పుడు సీఎం మాట్లాడుతున్న మాటలు అప్పుడు జరిగిన ప్రచారానికి క్రోడీకరించి చూస్తే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు బీఆర్ఎస్తో బీఆర్ఎస్ పై తోసేసేందుకు ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అటుగా ఇటుగా అడుగులు వేసి ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తే తాను బీజేపీ వైపు వెళ్లే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా బీఆర్ఎస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు తాను బీజేపీతో జత కట్టాలని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నారా దీనికి సంబంధించి మోడీ నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించడంతోనే రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారనే చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది ఏం జరుగుతున్నది ఇదే కదా దీనికి నా దగ్గర చాలా క్లారిటీగా ఉంది దీని మీద నేను ఫుల్ ఫ్లెడ్జర్గా స్టడీ చేసిన మామూలుగా కాదు నేను మాట్లాడుతున్నా అంటే నా దగ్గర అక్షరం మొత్తం ఉంటుంది డాటా ఇగో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలుసా వీళ్ళకు పూర్తి స్థాయిలో మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన దానికి ఐదు సీట్లు ఎక్కువ నేర్చాయి అరవై నాలుగు కాదు మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఇందులో రేవంత్ రెడ్డి నలభై తొమ్మిది మందికి సీట్లు ఇప్పించుకున్నాడు అనేది ఒక చర్చ ముప్పై తొమ్మిది మంద నలభై తొమ్మిది మంద నలభై మంద ఏం చేస్తాడు అంటే ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళని ప్లేజ్ చేసుకుంటాడు దాంతోపాటు కాంగ్రెస్ తన గ్యాంగ్ తనతోనే వస్తుంది దాంతోపాటుగా ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ నుంచి ఓ నలుగురు ఐదుగురు అని అంచనా వేసుకున్నాడు ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రధానిగా నరేంద్ర మోడీ మళ్ళొకసారి పట్టాభిషేకం చేస్తే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేయబోతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది చర్చ జరుగుతున్నది ఇది నా మాట కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు వారు చెప్తున్న మాటలలో కనిపిస్తున్న వాతావరణం అండి ఇది నిజంగా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే రావచ్చు రాకపోవచ్చు కావచ్చు కాకపోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నారు రంజిత ఇక్కడ వస్తున్నది ఏంటి అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోర్రీ ఒక ప్రభుత్వం ఏదైనాప్పటికీ ప్రభుత్వం తన అధికారాన్ని కోల్పోయినప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం అనుకోవడం సర్వసాధారణం ఇది మీద ఎక్కడనైనా చూడొచ్చు కానీ అధికారాన్ని కోల్పోయిన వాళ్ళకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి దాంట్లో ముఖ్యమంత్రి వ్యక్తే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారంటే దీంట్లో క్లారిటీని ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అసలు ఈ ప్రశ్న ప్రతిపక్షంలో పదేళ్ళు ఉంటామని బీఆర్ఎస్ పార్టీ చాలా క్లారిటీగా చెప్పింది కేసీఆర్ గారు మంచి క్లారిటీగా పెరుగన్నం లెక్క చెప్పిండు పెరుగన్నం ముద్ద లెక్క చెప్పిండు అయినా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అంటే దీంట్లో మతలబేంటి అంటే ఈ ఈ యొక్క మొత్తం మోసాన్ని కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీ మీద నెట్టి ఇగో ఇక్కడికి అయిదామని అనుకుంటున్నాడు ఈ సారు ఇది నిజం ఎవరు అవునన్నా కాదన్నా ఇదే సత్యం రేపు భవిష్యత్తులో జరగబోయే పని కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు తన యొక్క అనుచర వర్గాన్ని బీజేపీని కలుపుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ గూటికి చేరతారనే విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే మన దగ్గర ఉన్నది అందుకోసమే బీఆర్ఎస్ మీద బట్టగాల్చి మీద వేసడం బీఆర్ఎస్ మీద నిందాప నిందాలు వేసే అందుకు పదే పదే ఇక్కడ సరే విపక్ష పార్టీకి సంబంధించి కడియం శ్రీగారు లేకపోతే అంతకు మించి ఒకరిద్దరు తప్ప ఎక్కువగా ఎవరు మాట్లాడలే ప్రభుత్వం గురించి ఆఖరికి కేటీఆర్ కానీ హరీష్ కానీ కవిత కానీ కేసీఆర్ కానీ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేదు ప్రభుత్వాన్ని కూల్చేస్తారట ఈ ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు ఉండదట ప్రభుత్వానికి ఏదో జరుగుతుందట అంటూ స్వయన ముఖ్యమంత్రి గారే ఎందుకు చెప్తున్నారు అనేది మీరు ఆలోచించాలి ఒక వ్యక్తి బలంగా ఒక అంశాన్ని పదే 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 మాట్లాడుతున్నారు అంటే దాంట్లో ఏదో సారాంశం ఉంది అని అర్థం ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏంది అంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తారు ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని స్వయంగానే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడుతున్నారనేది అసలైన ప్రశ్న అరే నాయన మేము పదేళ్ల పాటు విపక్షంలో ఉంటాంరా నాయనా నువ్వు మంచి చేస్తే నువ్వు నిజంగా నువ్వు అనుకున్నావు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన నేను తెలంగాణ యావత్తు సమాజానికి అందిస్తా అని చెప్పినావు కదా అలాంటిదే కనుక నువ్వు అందించగలిగితే అందించు మంచిదే కదా అని కూడా స్వయాన చెప్పిర్రు తెలంగాణ ప్రాంత బిడ్డలు చెప్పిళ్ళు బిఆర్ఎస్లు చెప్పిళ్ళు కానీ రేవంత్ రెడ్డే పదే పదే ఎందుకు చెప్తున్నాడు అంటే తాను పార్టీ మారబోతున్నాడు కాబట్టి ఇప్పుడు చాలామంది పార్టీ మారే ముందు నేను ముఖ్యమంత్రి గారికి కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ఇక్కడ కలవడానికి వచ్చా మరే సమస్యలు లేవు నీ ఎట్టి పరిస్థితులలో పార్టీ మారను ఇవో ఇలాంటి డైలాగులు వస్తాయి తర్వాత ఏం జరుగుతుంది మారాల్సి వచ్చింది అధికారంలో ఉన్నది మంచి సఖ్యతగా ఉంటే మారిన ఈ డైలాగ్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదా సేమ్ డైలాగ్ ఇక్కడ కూడా అదే వస్తున్నది గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి రైట్ ఇది మనం నిన్న లైవ్ కూడా వచ్చినాం నీ అందరికీ తెలుసు ఏందంటే సిఎం పిఆర్ స్టంట్ కుమారి ఆంటీకి తిప్పలు ఏం జరిగింది ఇడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు సీఎంకు మా బాధను వినిపించాలని విజ్ఞప్తి మేము ఎంత ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు మీకు సమస్య వస్తే వెంటనే సీఎం స్పందించారు కనీసం మీరైనా మా బాధలను రేవంత్ రెడ్డి గారికి చెప్పాలని కుమారి ఆంటీకి జీవో ఫార్టీ సిక్స్ బాధితుల విజ్ఞప్తి విజ్ఞప్తి జీవో ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలని బాధితుల డిమాండ్ సీఎం ప్రకటనతో కుమారి ఆంటీ పై అందరి ఫోకస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం తీసుకున్న ఒక నిర్ణయం చేసిన ప్రకటన అయ్యేంది ఫుడ్ స్టాల్ నడుపుకునే ఓ మధ్యతరగతి మహిళలను తిప్పల పాలు చేస్తుంది రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటిని పట్టించుకొని సీఎం కుమారి యాంచి సమస్యపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది ఏమని చెప్పిండు సీఎం కుమారి ఇక్కడ ఏం చెప్పిండు తెలుసా రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని పట్టించుకొని సీఎం కుమారి యాంచి సమస్యపై మాత్రం స్పందించడం చర్చనీయాంశంగా మారింది స్వయంగా సీఎం వచ్చి భోజనం చేస్తానని చెప్పడంతో ఈ ఇష్యూ మరింత ఆసక్తికరంగా మారింది ఏ సమస్య ఉన్నా ఇప్పుడు అంతా ఆమె లింకు ఆమెకు లింక్ చేస్తున్నారు బాధితులు ఆమె ఫుడ్ స్టాల్కు క్యూ కడుతున్నారు సేమ్ అలాగే జివో ఫార్టీ సిక్స్ బాధితులను కుమారి అంటే స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి పోవడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఏంది అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా జివో ఫార్టీ సిక్స్ బాధితులు మామూలుగా ధర్నా చేస్తలేరు ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిటీ పబ్లిసిటీ కోసం వేసిన ఒక స్టంట్ ఏం స్టంట్ అంటే పిఆర్ స్టంట్ ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క అంశం గురించే స్పందించారు అయ్యో రైతులు చనిపోతున్నారు రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు నేను వాళ్ళకి అండగా ఉంటా ఒక రైతును పరామర్శించలే ఆటో డ్రైవర్లు నీలరాలిపోతున్నారు వాళ్ళ గురించి ఎక్కడ వెళ్ళిన దాఖలాలు కనిపించలే సరే వీళ్ళిద్దరిని పక్కన పెట్టినా కూడా నిరుద్యోగులకు సంబంధించి పట్టించుకున్న పాపాన లేదు అరే ఇవన్నీ పక్కన పెట్టినా చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని పట్టించుకోలేదు కేవలం కుమారి ఆంటీ మాత్రమే ఇక్కడ దొరికింది ఏంది అంటే పబ్లిసిటీ పిచ్చి కోసం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం అంటే ఇదే ముఖ్యమంత్రి గారికి ఏ స్థాయిలో పబ్లిసిటీ ఉంది అనేది కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి రైట్ మరొక అంశం ప్రజాపాలనలో పైరవీలదే జోరు తీన్మార్ మల్లన్న భార్యకు మాత్రమే డిప్యుటేషన్ ప్రభుత్వ టీచర్లకు బదిలీలు డిప్యుటేషన్లు లేవని ఇటీవలే ప్రకటించిన తెలంగాణ సర్కార్ తీన్మార్ మల్లన్న భార్యకు మాత్రం అప్రూవల్ యాదాద్రి నుంచి మెర్చల్ జిల్లా నాగోల్ స్కూలుకు ఏడాది కాల వ్యవధికి డిప్యుటేషన్ ఉత్తర్వులు జారీ ఇతరులకు నో పర్మిషన్ అంటూనే పైర వీళ్ళ మీద డిప్యుటేషన్లు అనేది ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతున్నది ఎందుకు అంటే మేము ధర్నా చేసినాం రాస్తూరోకో చేసినాం మే నా భార్య ఒక కాడ నా పిల్ల నా భర్త ఒక కాడ పిల్లలు ఒక కాడ అంటూ కొన్ని కుటుంబాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించిన టీచర్లు కన్నీలు పెట్టుకున్న పర్యంతం కూడా చూస్తాం చంటి బిడ్డతో వచ్చి కూడా వాళ్ళు ఏ విధంగా కన్నీళ్లు పెట్టుకున్నారో కూడా మనం చూస్తాం మరి ఇలాంటి పరిస్థితులలో తీన్మార్ వాళ్ళ వాళ్ళ యొక్క భార్యకు సంబంధించి డిప్యూటేషన్ ఏ విధంగా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారుతుంది ఇది తీన్మార్ మళ్ళనే దానికి సమాధానం చెప్పాలి ఇక చూడండి హస్తంలో ఫ్యామిలీకి ఫ్యామిలీల పోరు ఎంపీ టికెట్ దరఖాస్తులలో కుటుంబ సభ్యులు ఎక్కువ టికెట్ రేసులో భర్తీ జానా జానా రెడ్డి కొడుకు వివేక్ కొడుకు మంత్రులు ఎమ్మెల్యేల బంధువులు ఇక చూడురి ఏమో అంటే కుటుంబ పాలన లేదని చెప్తీ కదా ఇక చూడు నేను చెప్పిన కదా నేను గతంలోనే ఒక వీడియో చేసిన దానికి చేసినప్పుడు నాకు పూర్తి స్థాయిలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన చాలా మంది జర్నలిస్టు సోదరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం మంత్రులు కూడా అప్పుడు మంత్రులు గారు అనుకోండి వాళ్ళు కూడా కాల్ చేసి అలా ఎలా బురద చల్తారు అని చెతన్ నాతో అన్నారు మరి ఇప్పుడు చెప్పాలి వాళ్ళందరూ సమాధానం దీనికి డిప్యూటీ సీఎం గారి సతీమణి నందిని గారు అదేవిధంగా జానారెడ్డి కొడుకు వివేక్ కొడుకు ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యేల బంధువుల నుంచే దరఖాస్తులు ఎక్కువగా వచ్చినాయి కదా మీరు సామాన్యులకు ఎక్కడ ఇదే ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పనిచేసిన ఉద్యార్ ఉద్యమ నాయకులకు ఇచ్చిరా కాకతీయ యూనివర్సిటీ నాయకులకు ఇచ్చిరా లేదు ఎవరికి ఇస్తున్నారు నేను ఏమంటున్నానంటే కేసీఆర్ను కుటుంబ పాలన అన్నాం కదా దానికి వెయ్యింతలు మీరు ఒకసారి చూడాలి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇదేం పాలన అంటారు అది కుటుంబ పాలన ఇప్పుడు తెలంగాణలో కూడా కుటుంబ పాలన వస్తుంది నేను చెప్తున్నా కదా చాలా మంది దరఖాస్తు చేస్తారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా చేసి కదా రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలన అని తెలంగాణ ప్రజలే అంటారు మనం అనాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలే అంటారు అప్పుడు దానికి దీనికి ఏం సమాధానం చెప్తారనేది కూడా నేను చాలా జాగ్రత్తగా వింటాను ప్రతి సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తానా సో ఈ దీనికి ఏం సమాధానం వస్తాయి కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలన అని చెప్పడానికి కరెక్టే రంజిత్ అన్న అని ఇదే తెలంగాణ ప్రజలు ఇదే వైఆర్టీవీ వ్యూవర్షిప్ కానీ అందరు కానీ వాళ్ళే వ్యూవర్స్ చెప్తారు నేను చెప్తున్నాను కదా ఇక చూడండి ప్రజాపాలన పైసలు ఎవరు మింగిండ్రు ప్రైవేట్ వ్యక్తులతో ఆన్లైన్ చేయించిన సర్కారు ఒక్కో అప్లికేషన్ పదిహేను ఇస్తామని ప్రకటన పని చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణ రెండు రోజుల క్రితం హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులకు అందని పైసలు ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు కోట్లు ఇచ్చామని డిసెంబర్ ఇరవై నాలుగునే చెప్పిన ప్రభుత్వం డేటా ఎంట్రీ చేసిన వాళ్లకు ఇవ్వని డబ్బులు ఏమైనట్లు అట్టాహాసంగా ప్రారంభించిన ఓ పథకం సర్కారు అనాలోచిత నిర్ణయానికి పదే పదే పట్టి చూపిస్తుంది ప్రజాపాలన పేరుతో చేసిన హడావిడి ప్రారంభం నుంచి వరకు లోపభూయిష్టంగానే ఉంది సర్కారు మాత్రం అంతా బాగానే ఉంది అని చెప్పుకుంది అద్భుతంగా చేశామని చెప్పుకుంది భారీగా నిధులు ఇచ్చామని ప్రచారం చేసుకుంది కానీ అప్లికేషన్ ఫామ్ నుంచి ఆన్లైన్ ప్రక్రియ దాకా ఒక్కొక్కటిగా చాలా వైఫల్యాలు బయటపడుతున్నాయి తమకు డబ్బు రాలేదని డేటా ఎంట్రీ చేసిన విద్యార్థులు రెండు రోజుల క్రితం రోడ్ ఎక్కారు దీంతో ప్రజాపాలన కోసం విడుదల చేసిన నిధులు ఏమైపోయాయని అంతు చిక్కడం లేదు అనేది ఇక్కడ ఒక అంశం కనబడుతుంది నేనేమంటున్నానంటే మీరు ఇది ఒక్కటే చూస్తున్నారు తెలంగాణ బిడ్డలరా నేను ఇంకా కొన్ని అంశాలను కూడా మీ ముందుకు తీసుకొస్తా ఇక్కడ దాదాపుగా ఇరవై రెండు కోట్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది మూడు ఇది ప్రజాపాలనకు సంబంధించిన పైసలు ఎవరు మింగిర్రు అనేది క్వశ్చన్ మార్క్ ఇది డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖునే ఇచ్చేసామనేది ప్రశ్న ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు అండి వాళ్ళకేదో కంప్యూటర్ మీద అవగాహన వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఒక అప్లికేషన్కు పదిహేను ఇచ్చినా కూడా మనం రోజుకొక పది ఇరవై అన్న చేయమన్న ఆలోచనతో వాళ్ళ చిల్లు ఏదో వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్లికేషన్ చేసిల్లు వాళ్ళను ఇప్పటి వరకు ఇవ్వలే దీనితో పాటుగా ఇది ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడ ఇవ్వినాయి రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయంగా అందించే రైతు బంధు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ దాచిన పైసలు కూడా ఎక్కడికి అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ప్రజాపాలన కాదు ఏం జరుగుతుంది ఏం పాలన ఎట్లుంటుంది అనేది యావత్తు తెలంగాణ బిడ్డలు అందరూ చూస్తారు వాస్తవ విషయాలను కూడా వాళ్ళందరూ ధృవీకరిస్తారు నిజాలను చాలా క్లారిటీగా ఏం జరగబోతున్నది ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేస్తారు నేను చెప్తున్నాను కదా ప్రజాపాలన పైసలు ఎవరు మింగిర్రు ఓ పక్కన ధర్నా చేస్తున్నారు మరి ఒక ఇలాంటి దాని మీద అప్లికేషన్ ఇవ్వాలి ఇలాంటి దాని మీద కేసులు పెట్టాలి నాలంటి అమాయకుడి మీద పెడితే మీకేం వస్తుంది నాయనా ఇగో చూడురి వీళ్ళు పని చేసీళ్ళు దేనికోసం ప్రజాపాలన దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ప్రజల యొక్క డేటా ఎంట్రీ చేయడానికి వాళ్ళు శిష్టాల ముందు కంప్యూటర్ల మీద కూకొని వాళ్ళు డేటా ఎంట్రీ చేసేళ్ళు వాళ్ళు కష్టపడ్డారు వీళ్ళ పైసలు ఎవరిని మింగిల్లు అనేది కూడా చెప్పాలి దీనికి సమాధానం చెప్పమన్నారు ఇప్పుడు లేదు దీనికి సమాధానం దొరుకుతుందా దొరకదు ఇక ఇక ఇది ఒకటి మన ఇంట్లో మనం ఏం చేసినా నడుస్తుంది అలా కాదని పక్కింట్లోకి వెళ్ళి వారి కుటుంబ సభ్యుల వ్యవహారాలలో వేలు పెడితే కథ వేరేలా ఉంటుంది కానీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి గిట్టని వ్యక్తి వచ్చి ఇప్పుడు అందులో పెత్తనం చేస్తున్నారు అందరినీ హడలెత్ హడలెత్తిస్తున్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఇంటి పెద్ద అండదండంతోనే ఆయన ఇదంతా చేస్తున్నాడనేది బయట జరుగుతున్న ప్రచారం ఇది ఒకటే కాదు ఎక్కడ పడితే అక్కడ ఎందులో పడితే అక్కడ వేలు పెట్టి ఆగమాగం చేస్తున్నాడు ఆ ఇంటిలోని వారిని వారికి ఇది బాగానే ఉన్న బయటి వారికి చాలా ఇబ్బందికరంగా మారింది కాంగ్రెస్ సర్కారులో కాంగ్రెస్ వ్యతిరేకి అంశంగా మారిన శ్రీరామ్ వ్యవహారం కాంగ్రెస్ అంటేనే గిట్టని వ్యక్తికి రేవంత్ అందలం రాహుల్ గాంధీపై ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు అయినా తన వెంటే తిప్పుకుంటున్న సీఎం సీఎం వల్ల ఆంధ్ర పెత్తనంపై తెలంగాణ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో షాడో సీఎం లో వ్యవహరిస్తున్న శ్రీరామ్ ఈయన తెలంగాణ బిడ్డ కాదు ఈయనకు తెలంగాణకు ఏం సంబంధం లేదు దాంతో పాటు ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతులు ఎత్తేస్తే గిట్లనే ఉంటుంది కొంచెం ఆలోచించు తెలంగాణ ప్రజలారా ఆలోచించురి ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా మొత్తం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టం కడుతుంది నా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి ఉన్నాయి సంబంధించిన ఒక సభ్యుడు కానీ విద్యుత్ సంస్థలకు సంబంధించిన మొన్న వచ్చిన ప్రమోషన్లు కానీ దాంతోపాటు గ్రూప్ వన్ అధికారులకు సంబంధించి వాళ్ళకు డిప్యూ ప్రమోషన్లు ఇచ్చడంలో కానీ ఇవన్నీ జరిగిన ఇప్పటి ఆఖరికి కూడా ఈ శ్రీరామ్ అనే వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్టు ఈయనకి ఎందుకు అందలమెస్తున్నాడు అనేది ఇక రేవంత్ రెడ్డి గారి దీనికి సమాధానం చెప్పాలి అనేది అంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా మన పత్రికకి వెళ్దాం ఒకసారి చూడొచ్చు హామీలు నెరవేర్చకపోతే ప్రజా ఉద్యమమే కాంగ్రెస్ రాగానే కరెంటు పోతుంది గత పదేళ్లలో కరెంటు పోయిన దాఖలాలు లేవు గ్రామీణ ఓటర్లు మోసపోయి ఓటర్లు మోసపోయి కాంగ్రెస్కు ఓటు వేశారు హైదరాబాద్ ప్రజలు అభివృద్ధి చూస్తే ఆదరించారు కూకట్పల్లి సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల తరఫున పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు ముందుంటుందని భరోసా ఇచ్చారు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారికి లబ్ధి చేకూరే వరకు పోరాడతామని కేటీఆర్ స్పష్టం చేశారు భాజపాను ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ రాజకీయ శక్తులకే ఉందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా పద్నాలుగేళ్ళ ఉద్యమ చరిత్ర కలిగిన ఆ పార్టీ ఇప్పుడు ఉద్యమం చేయడం చేస్తుంది అని కేటీఆర్ గారు చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు ఖచ్చితంగా వాళ్ళు విపక్ష పాత్ర పోషిస్తారు వాళ్ళు ప్రజా సమస్యల మీద యుద్ధం చేస్తారు ఇదివరకన్నా మంత్రి పదవులు ఇతరత్ర ఉండే ఇప్పుడు ఏదీ లేదు పిలిస్తే పలికే గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం ఉంటుంది తెలంగాణ ప్రజలారా సమస్యలేంటో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతల దృష్టికి తీసుకెళ్ళండి వాళ్ళతో ఉద్యమానికి కూడా చేయించండి ఆ బాధ్యత తెలంగాణ ప్రజలదే ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారు గ్యాస్ పథకం ప్రారంభానికి ప్రియాంకను ఎలా ఆహ్వానిస్తారు ఇంద్రవెల్లి సభతో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాల్సిందే చార్టర్డ్ ఫ్లైట్లలో తిరుగుతూ ప్రజాతనం వృధా చేస్తున్న సీఎం పూలే విగ్రహం కోసం పన్నెండున ఇంద్ర పార్క్ వద్ద తరున మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏముంటుంది కవిత గారు ఇక్కడ ఒకటే ప్రియాంక గాంధీని ఏ హోదాలో పిలుస్తున్నారంటే ఒకటే హోదా ఆ పార్టీకి సంబంధించి కుటుంబ వారసత్వం ఉన్నది ఆ వారసత్వంలో గాంధీ కుటుంబానికి సంబంధించి పేరు చెప్పుకుంటున్నారు కాబట్టి గట్ల పిలుస్తున్నారు ఇది ఏముంటుంది మేడం మీకు తెలియని ముచ్చట్న హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం గ్రూప్ వన్ నోటిఫికేషన్పై పెదవిప్పని సీఎం రేవంత్ మేనిఫెస్టో హామీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జిమాడ్ చెప్పిన కదా అన్న ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడే ఉన్నది ఇట్లనే ఉన్నది అంటే చెప్పడానికి లేదు నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంటుంది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఎట్లెట్లున్నది అంటే ఒక రెండు అంశాలు ఇగో వచ్చినాయి గ్రూప్ వన్కి సంబంధించి ఇగో బాధ్యతలు వచ్చారు ఇక బాధ్యతలు ఏమంటున్నారంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి మీకే చెప్తా మీకే మీకే ఈ విషయాన్ని చెప్తా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తున్నారు ఏం కథ ఎట్లెట్లున్నది అనేది మొత్తం ఆలోచించాలి మీరు తెలంగాణ ప్రజలారా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా అన్న గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది మాకు చెప్పిరు గ్రూప్ వన్ నోటిఫికేషన్కి సంబంధించి ఇస్తారు అని మీ మాకు చెప్పిన పరిస్థితి కనబడ్డది మరి ఈరోజు ఇదే గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి ఇప్పటి వరకు ఇయ్యకపోవడంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇగో వాళ్ళ బాధ గోసైనూర్రి తెలంగాణ బిడ్డలరా వాళ్ళు వాట్సాప్ చేసిర్రు అన్న టీవీ న్యూస్ ఛానల్ వారి వ్యూవర్స్ అందరికీ చెప్పండి అన్న గ్రూప్ వన్ ఫిబ్రవరి ఒకటో తారీఖున నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు నా పేరు ఆయన పేరు సో అండ్ సో ఎందుకంటే ఆయన పేరు చెప్పట్లేదు నా వయస్సు ఇంకొక నెల మాత్రమే దానికి నేను అర్హుని ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకున్నాను తర్వాత వచ్చిన పదేళ్లలో నష్టపోయాను ఇప్పుడు కూడా నష్టపోతే ఎలా అన్నా అనేది ఒకసారి ఆలోచించమని తెలంగాణ సమాజానికి చెప్తున్నా చాలా వచ్చినాయి కానీ మేము ముందు ఉంచుతున్నా గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నేను నిన్న ఏంది రాజ్యాంగాన్ని ఒకసారి తిరిగా తోడిన మొత్తాన్ని భారత రాజ్యాంగానికి సంబంధించి రాజకీయ పార్టీలు దాదాపు తెలంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించి వివిధ పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో విచిత్రం ఏంటంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను ఎక్కడ ఎవరు కూడా అమలు చేయలేదు అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి ప్రజల పట్ల రాజకీయ పార్టీ ఉన్న చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో మీరే ఆలోచించండి నేను చెప్తున్నా కదా ఈ ఒక్క గ్రూప్ నోటిఫికేషనే కాదు కాంగ్రెస్ పార్టీ అరిచేతులో అరిచేతులో వైకుంఠాన్ని చూపెడుతుంది కాంగ్రెస్ కుటుంబ పాలనగా వస్తుంది కాంగ్రెస్తో ఆల్రెడీ జలాలకు సంబంధించి నాగార్జున సాగర్ ఎండిపోతుంది ఆడ విద్యుత్ విద్యుత్కు సంబంధించి నష్టపోతాం రేపు గోస భవిష్యత్తులో భరో ఎంత భయంకరంగా ఉంటుందో మీరే చూస్తారు మళ్ళీ మీరే నాకు ఫోన్ చేస్తారు నా తప్పైందన్న నువ్వు అన్న అనవసరంగా విమర్శలు చేస్తాం నీ బాటలోనే మేము అంటూ మళ్ళీ వస్తారు చూడు రీ విచారకు విచారణకు హాజరు కానీ అరవింద్ కేజ్రీవాల్ లీకర్ స్కామ్ కేసులో వరుసగా ఐదు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ కోర్టును ఆశ్రయించింది ఈడీ సమన్లను ముఖ్యమంత్రి స్పందించడం లేదని విచారణకు హాజరు కావడం లేదని ఈడీ పేర్కొంది అని కూడా చెప్పిన పరిస్థితి ఏమున్నదండి ఉన్నదండి ఢిల్లీని మొత్తం ఓట్ లేనిపోని నిందలు అపనిందలు బట్టగాల్సి బట్టగాల్చి మీదేశుడు ఓఎంఓ అంటే ఓఎంఓ అన్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అదరని బెదరని గుండె అది ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ తెలుస్తుంది నాటి ప్రభుత్వాలు ఏం చేసినాయి నేడు కేజ్రీవాల్ ఏం చేసిందంటే ఆడ విద్యా ప్రమాణాలు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది ఎవరైనా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కేజ్రీవాల్కు సంబంధించి ప్రభుత్వ స్కూళ్ళు చూసి చూసిరారు నేను చెప్తున్నా కదా ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం ఇక వీళ్ళ యొక్క బానిస పేపర్లో ఊదాం ఒక్కొక్కళ్ళు ఎట్లట్ల రాసిరనేది భారతరత్నం అద్వానికి కమలం కురవృద్ధుడికి అత్యున్నత పురస్కారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి నిజంగా ప్రధాని కావాల్సిన మనిషి ఎల్కే అద్వానీ గారు ఇది సంతోషకరమైన విషయమే ఇక దీంతో పాటుగా ఇది ఇక్కడ రికార్డులలో చంపేస్తారు అరవై కోట్ల భూమిని కొట్టేస్తారు జిల్లా రిజిస్టర్ భరితెంగింపు శంకర్పల్లిలో ఐదెకరాల దొంగ రిజిస్ట్రేషన్ మాజీ మంత్రి అనుచరుడు సూత్రధారి సక్రం తిప్పిన హైదరాబాద్ జిల్లా రిజిస్టర్ ఆయన భార్య పేరిట కొంత రిజిస్ట్రేషన్ యజమాని మరణించినట్లుగా దొంగ పత్రాలు తెరపైకి నకిలీ వారసుడు తెచ్చినట్లుగా రిజిస్ట్రేషన్ ఇక ఈ భూముల పంచాయతీ ఓడవదు తీరదు ఆ ధరణితోని పంచాయతీతో మొదలైంది ఇది కంటిన్యూ అవుతుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు గట్లనే అవుతుంది అనేది కూడా చూడాలి అభిమానమా ఉన్మాదమా ఇక ఈయన ఏం లేదు ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క చేతి మొత్తం ఆయన స్టీరింగ్ మొత్తం ఈ పెద్ద మనిషి దగ్గర వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయనకు ఓ ఛానల్ పేపర్ ఉన్నది ఈ పేపర్ కూడా ఈయనదే ఓ ఛానల్ ఉన్నది ఈయన గురించి నా దగ్గర త్వరలో కలుద్దామని చెప్పిన ఖచ్చితంగా కలుద్దాం అది తెలంగాణ ప్రజ తెలంగాణ ప్రజలలోనే కలవబోతున్నా చాలా సంచలనమైన విషయాలు తీసుకురాబోతున్నా రేవంత్ రెడ్డిని ఆటాడిస్తున్న వ్యక్తి ఆయన వేమూరి రాధాకృష్ణ అంటారు ఈయన మీద నేనేం ఆ ఆరోపణలు చేయట్లేదు ఎందుకు అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది వేమూరి రాధాకృష్ణ గారే నాకు సమాధానం చెప్పాలి సీఎం కుర్చీలో ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆపోజిషన్గా సీఎం కూర్డు వీరు ఆ యాంకర్ స్థానంలో ప్రశ్నలు అడిగే ఒక జర్నలిస్ట్గా స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు లేచి ఇయ్యడం అయితే నేను ఏడా చూడలే నాకు తెలిసి చరిత్రలో కనీ విని వేరుగానే ఏంది అంటే ఒక జర్నలిస్టు లేచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ కుర్చీకి గౌరవ ఇచ్చే ఆయనకి ఇవాల్సింది పోయి రివర్స్ ఇచ్చా అక్కడ ఒక డౌట్ రెండోది ముప్పై రోజులు కూడా పూర్తిగాలే ఈ ఛానల్కే ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిలా అనేది రెండో ప్రశ్న మూడోది ఇంకొకటి ఏంటంటే వేమూరి రాధాకృష్ణ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తున్నారట మరి తెలంగాణ రైతులు ఇప్పటివరకు రైతు పెట్టుబడి పడలేదని ఆందోళన చేస్తుంటే ఇవ్వట్లేదు నిరుద్యోగులు ఫార్టీ సిక్స్ జీవో కోసం అడిగితే ఆందోళన చేస్తే దాంతో పాటుగా ఇక్కడ తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తుంటే కనబడతలేరు కానీ మీకే ఎందుకు ఇస్తున్నారు సార్ ఐ రిక్వెస్ట్ ఏందో దాని యొక్క మర్మం మాకు కూడా చెప్తే మేము కూడా దాన్ని ఏమైనా ఉన్నదా మీ దగ్గర శక్తి అది కూడా చెప్పారండి టీఎస్ఇక టీజీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి ఆర్థిక అభివృద్ధికి సహకరిస్తాం సీఎం డిప్యూటీ సీఎంలతో ఆర్థికవేత్త మాంచెన్స్ సింగ్ అహుల్వాలియాకు భేటీ అంటూ కూడా చూడొచ్చు ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ విద్యుత్ ప్రణాళిక రంగంపై ఏంది రంగాలపై సూచన ఇక ఇది ఎట్లా మారిందంటే చాలా బాధాకర విషయం అండి ఏ ప్రభుత్వం అంతే ఆ ప్రభుత్వం అనుకున్నట్టుగా ఇష్టానుసారంగా ఇట్లా పేర్లు మార్చడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇది శోచనీయం అని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ ఈ టీఎస్ టీజీ ఇష్టం వచ్చినట్టుగా ఎవ్వరికి వాళ్ళే నెంబర్ ప్లేట్లపై తెలంగాణ స్టేట్ బదులు తెలంగాణ మార్పు తెలంగాణగా మార్పు నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం రెండు వందల యూనిట్ల విచిత విద్యుత్తో పడే భారం మార్గదర్శకాలపై చర్చ ఏముంటుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ మీకు ఫ్రీగా కావాలనా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ ఎలా వస్తుందో తెలుసా తెల్ల రేషన్ కార్డు ఉన్నదా తెల్ల రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఉచిత విద్యుత్ వర్తిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఇది నేను చెప్పిన మాట కాదు సో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన విషయం దాంతోపాటుగా ఇంకో దత్తత పుత్రిక ఇక దీన్ని కంటి వెలుకు పంపియాలి కానీ బహుశా మరి ఎందుకు పంపిస్తలేడో నాకు కూడా తెలియదు ఇక చూడది కాంగ్రెస్ ఎంపీ సీట్ల టికెట్ల కోసం ఫుల్ డిమాండ్ ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇచ్చేందుకు శనివారం గాంధీభవన్కు ర్యాలీగా వచ్చిన బత్తి విక్రమార్క భార్య నందిని అంటే కూడా చెప్పిన పరిస్థితి ఇక చూడరి పొంగులేటికి తుమ్మలకు సీఎం రేవంత్ రెడ్డికి బాహాటంగానే సవాలు విసిరింది ఎట్లా అంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అనే కరికత్ చేసింది నందిని గారు సవాలు మామూలుగా లేదు మీరు చూడండి తెలంగాణ ప్రజలారా ముగిసిన అప్లికేషన్ల ప్రక్రియ ఖమ్మం టికెట్ కోసం రత్తి విక్రమార్క భార్య నందిని దరఖాస్తు పెద్దపల్లిలో పోచికి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశకృష్ణ అప్లికే అప్లై వరంగల్ టికెట్ కోసం మోత్కపల్లి నరసనలో నల్గొండ పోచికి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు శ్రీనిధి కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇప్పుడు అంటే కదా గతంలో కుటుంబ పాలన కుటుంబ పాలన కుటుంబ పాలన అంటే ఓ అయ్యా మీకు నచ్చినట్టుగా నచ్చినట్టుగా ఓ అయ్యా ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ కవిత హరీష్ రావు సంతోష్ అని చెప్పి కదా ఇప్పుడు స్టార్ట్ చేయండి ఏమని అంటే ఇంకొక నాలుగు రోజులు ఈ ఖమ్మం సీట్ల పంచాయతీ నేను వచ్చిన ఇరవై ఐదో రోజు ముప్పై రోజులలోనే దీని రిజల్ట్స్ మొత్తం తీటతల్లని చేసిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ స్థానాలలో వారసత్వ రాజకీయాలు ఖచ్చితంగా ఉంటాయి దీన్ని మీరు చూడాలి అంగీకరించకపోయినా భవిష్యత్తులో మీరు అంగీకరిస్తారని నేను ఆశిస్తున్నా అన్న రోజు ఇక్కడ దరఖాస్తు కోసం వచ్చిన మరి అన్న దరఖాస్తు కోసం రాగానే పూర్తి స్థాయిలో ఇక్కడ దరఖాస్తు ఫామ్ ఇస్తారా అంటే అట్లా కాదు దరఖాస్తు ఫామ్ అనేది ఇచ్చిర్రు అంటే వాళ్ళలో ఎంతో కొంత ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భార్య అండి ఒక మంత్రి కూతురు అండి ఒక మంత్రి గారి కుమారుడు అండి ఒక ఎమ్మెల్యే గారి కుమారుడు అండి వీటన్నింటినీ ఏమంటాం సోదరా రాజకీయ వారసత్వం కుటుంబ రాజకీయం అంటాం ఇప్పుడు ఇది కూడా ఇదే జరుగుతుంది అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోరు ఇక దాంతోపాటుగా ముద్రాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్లో చేరుతున్న నేతలు చిత్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ పత్రిక ఈయనకు పేపర్ ఉన్నది కాబట్టి ఆయన వార్తలు ఆయన రాస్తాడు వేరే వార్తలు రాస్తాడంటరా ఇది ఇది ఎంతవరకు సమంజసం వారి పత్రిక కాబట్టి వారిదే రాస్తారండి ఏముంటుంది దాంట్లో ఆయన దాంట్లో ఎవరు చేరుతున్నారట ఏమో కథ ఇక్కడ అక్కలిద్దరేమో చెప్పిర్రే బీసీలకు బీసీలు మీకు ఇప్పుడు యాదికి వచ్చిర్రా ముందు నీ అన్నని దించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీనిచ్చేయి యాదాద్రి రాముడికి నీ అన్న కొడుకు ఏ హోదాలో పట్టు వస్త్రాలు ఇచ్చిండు కవితకు మంత్రి కొండా సురేఖ కౌంటర్ పాపం అప్పుడు మాట్లాడలే అప్పుడు పాపం మౌనవ్రతంలో ఉన్నట్టున్నారు ప్రియాంక కాళిగోచికి కూడా నువ్వు సరిపోవు ఎందుకు అంటే వేరే గ్రహం నుండి ఏమన్నా దిగొచ్చిందా దైవ స్వరూపమా లేకపోతే ఏదన్నా సంథింగ్ మీ దగ్గర శక్తులు ఏమైనా ఉన్నాయా ప్రజాధానంతో సొంత కుక్క కుక్కలకు షెడ్లు కట్టించే అలవాటు మీద ఎమ్మెల్సీ కవితపై మంత్రి సీతక్క ఫైర్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరిక ఏం చేస్తారో అక్రమ కేసులు పెడతారు గైంతే ఏముంటుంది వీళ్ళతోనే ఏం కాదు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రజలారా మేలకు పదకొండు వేల మంది వారవ్వా తెలంగాణలో నిరుద్యోగుల రేపు చదువులు ఎట్లా తయారైన అంటే చాలా దరిద్రంగా తయారైనాయి మీరు ఏమైనా అవునన్నా కాదన్నా నిజం చెప్తున్నా ఒకప్పుడు చదువు ఏంటంటే భవిష్యత్తుకు ఉపయోగపడేది ఇదంతా ఇదంతా ఈరోజు ఏమైతున్నది అంటే కేవలం చదువుకున్నావా పాస్ అయినమా ఫస్ట్ సెకండా థర్డ్ ఏ గ్రేడ్లో పాస్ అయినా ఆ సర్టిఫికేట్లు తీసుకుపోయినా ఇప్పుడు నేను చెప్తున్నా రెండు మూడు నాలుగు పీజీలు చేసినా కదా దేనికి అక్కర్రా సర్టిఫికేట్ చదువుకున్నవారు రంజిత్ అంటే చదువుకున్నాను నా దాంట్లో ఆఫీస్లో ఉంటు పాపం ఒక్కొక్కరు రెండు పీజీలు మూడు పీజీలు నాలుగు పీజీలు రెండు డిగ్రీలు అవి దేనికి నేను ఏమని చెప్తున్నా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇక్కడ మన చదువులలో మార్పులు చాలా చేయాలి చాలా చేయాలి ఇంకొకటి ఏంటంటే ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళకు కూడా అర్హత పెట్టాలి ప్రతి ఒక్కరికి ఎంపీగా పోటీ చేస్తున్నారంటే పీజీ ఉండాలి దాంతోపాటు సర్పంచ్గా పోటీ చేస్తున్నారంటే మినిమం టెన్త్ ఇంటర్ ఉండాలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే పక్కా డిగ్రీ ఉండాలి గిలాంటి ఏంది అంటే అర్హతలు ఉంటేనే భవిష్యత్తులో మంచిగా ఉంటాయి ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి చదువుకున్నోనికి చదువుకున్న విలువ ఏందో తెలుస్తుంది ఆ చదివే సక్కగా చెప్పకపోతే ఏముంటుంది లొట్టపూస అయ్యేది ఏంది పోయేదేంది నిరుద్యోగులు పాపం ఎంత గోసనో అన్న ఎందుకన్నా మీరు పదకొండు వేల మంది మొత్తం కేసీఆర్ వద్దు దిగిపో అని పోరాటం చేసిరు కదా ఈ పదకొండు వేల మంది ఒక్కసారి సెక్రటరియేట్ కడితే తెల్లారే నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థంగా అట్లే వచ్చింది అమ్మ రామ్మా చిలకమ్మ చిలకమ్మ సిట్య్యంగా ఏ టికెట్లు ప్లీజ్ చెప్ ఇవాళ రాసింది బాగానే లోక్సభ కోసం కాంగ్రెస్లో భారీ ఆశావాళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీలు ఇట్లుంటే ఏం చెప్పు తెలుసా బీఆర్ఎస్లో ఇను తెలంగాణ ప్రజలు ఇక్కడ మళ్ళీ టైటిల్ టికెట్లు ప్లీజ్ లోక్సభ కోసం కాంగ్రెస్లో భారీ ఆశ ఇక్కడ టీఆర్ఎస్లో గందరగోళం సీట్ల కోసం అధినేతపై పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించిన అభ్యర్థులు ఇక బీఆర్ఎస్ ఖాళీ ఇగో ఇట్లా టైటిల్ వచ్చేరా టైటిల్ ఇది మారు నిజంగా చెప్తున్నా ఈ పత్రిక అమ్మో నువ్వు దాని అంటే అమ్మో నువ్వు మామూలుగా కాదు అసలు అసలు కమల హాసన్కు మించిన కమల హాసన్ పత్రిక ఇది యాక్టింగ్లో ఇరగదిత్తది రాతల రోతలు మొత్తం మనం ఏ మురికాలో కూడా పనికిరా అంత అద్భుతంగా రాస్తుంది చూడండి ఏదైనా జర్నలిజం జర్నలిజం లెక్క చేయాలి విమర్శించే కాడ విమర్శించాలి పొగిడే కాడ పొగిడేయాలి మంచి చేసే కాడ మంచి అని చెప్పాలి ఇక చూడు టార్గెట్ ప్లీజ్ టికెట్ ప్లీజ్ అట టికెట్ ప్లీజ్ అంటున్నారా కాంగ్రెస్లో వ్యతిరేక శక్తులని మూట కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఫలానా వ్యక్తులకు టికెట్లు ఇస్తా అంటే గావాలకే ఇయ్యాలే ఈరోజు టికెట్ ప్లీజ్ అని పద్దెనిమిది ఒక్కొక్కసారి చూడు మూడు వందల ఆరు దర దరఖాస్తులు అప్లికేషన్లు వస్తాయంటే ఇక అది ఏం పార్టీ ఏం కథ తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించుర్రీ జరు ఆర్టీసీకి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల విడుదల రాయితీలకు పన్నెండు వందల సారీ రెండు వందల పన్నెండు కోట్లు సంస్థకు ఆర్థిక సాయంగా నూట అరవై రెండు కోట్లు అయిపోయాయి నేను చెప్పిన కదా మహిళలకు ఉచిత ప్రయాణం బాగుంటుంది ఏం బాగుంటాయి లొట్ట పీసు మన పైసలు అన్నీ తీసుకపోయి ఇట్లు ఇస్తారు తర్వాత మనమే మనం ఎన్నో ఎన్నో పన్నుల భారం వేస్తారు ఒకటి వేస్తారు ఆగం ఆగం మన బతుకు తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ ప్రజల బతుకు ఎట్లా ఉంటుంది అంటే ఇవ్ ఇట్లుంటుంది కుక్కలు జంపినే ఇస్తారు అక్కలు అయిపోతుంది ఇవ్వట్లా జంపేస్తారు వాళ్ళు ఇగ ఇట్లా చెంపి వాళ్ళ వాళ్ళ యొక్క సంతోషం కోసం ఇగో ఇట్లా చెప్పుకోడరు చెంపుకొని ఏం చేస్తారంటే మళ్ళీ ఇది ఆ సినిమా హాల్ కాదా ఏది కాదు వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లా మొత్తం చంపి వాళ్ళ మీద వాళ్ళే చదువుకుంటారు గుర్తుపెట్టుకోరు మన బతుకులు అట్లనే అయితే రేపు భవిష్యత్తులో గిట్లనే అయితే గుర్తుపెట్టుకోరు ఇప్పటికే నాగార్జున సాగర్ కథం విద్యుత్ ఉత్పత్తి ఆటంకం రైతులకు పెట్టుబడి సాయం గోయిందా నిరుద్యోగులకు నోటిఫికేషన్లు గోయిందా ఆ పెన్షన్లు గోవిందా రెండు వందల ఎట్ల ఆరాహార అన్నిటికీ మూలం ఒకటే రేషన్ కార్డు అయిపో ఇంకేముంటుంది ఏముండదు అన్న ఇడ ఏదో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడో తప్ప ఇక రెవెన్యూ డివిజన్గా దుబ్బాక రెవెన్యూ శాఖలో సర్క్యులేషన్స్ ఆ ఫైల్ త్వరలో అధికారిక ప్రకటన అంటూ కూడా చూడొచ్చు గులాబీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్గా పరిణామాలపై ఉత్కంఠ అంటూ కూడా చెప్పిన ఏం లేదు వ్యక్తిగత కక్షలకు ఎవరైతే పోతారో రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి అనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా నేనేం చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా ఒక మాట చెప్తున్నా గుర్తుపెట్టుకోరి మీకు రాక రాక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు ఏవైతే ఆశయం ఉందో మీరు ఏదైతే చేయగలుగుతారో మీరు ఈ ప్రాంతాన్ని ఎట్లయితే అభివృద్ధి చేయగలుగుతారో మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి తప్ప అనవసరంగా ఏంది అంటే వ్యక్ వ్యక్తిగత కక్షలకు పోయి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఆగమాగం చేసే ప్రయత్నం అయితే చేసుకోకండి ఆ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మీకు వైఆర్టీవీ అందిస్తుంది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి